దశ కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని అంటుంది లోకం. ఇలా దానం యొక్క గొప్పతనాన్ని చెబుతారు. దానం చేసిన వారిలో ప్రముఖులని చెబుతారు. దదీచి తన వెన్నెముకనే దానం చేశారు ఇంద్రుని వజ్రాయుధం కోసం. బలిచక్రవర్తి 3 అడుగుల నేల కావాలంటే దానం చేసి పాతాళానికి వెళ్ళారు. శిబి చక్రవర్తి తన తొడ మాంసం కోసి పావురాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేశారు. సరిపోకపోతే తానే సమర్పించుకోవడానికి సిద్ధమయ్యారు. నేటి కాలానికి ప్రపంచంలో కలిగిన వారు తమ సొత్తులో కొంత లేక అంతా దానం చేస్తూనే ఉన్నారు సమాజహితం కోసం. ఎవరికైనా కావలసింది పిడికెడు మెతుకులు బతుకున్నప్పుడు చస్తే తగలపెట్టడానికో పూడ్చిపెట్టడానికో కావలసిన చోటు 6 అడుగుల నేల. ఎవరు పోయేటప్పుడు కూడా ఏం పట్టుకుపోరు. అన్ని మతాలు దానం చేయమనే చెబుతాయి. అపాత్రులకు దానం చేయకూడదు. దానం తీసుకునేవారు మనకంటే తక్కువ వారనుకోవడం చాలా తప్పు. వారు మనం దానం చేయడానికి వీలు కల్పించినందుకు సంతసించాలి. కలిగినంతలో దానం చేయాలి. శక్తికి మించి దానం చేయకూడదు. కలిగిన వారు దానం చేయకపోవడం తప్పు. కలగని వారు శక్తికి మించి దానం చేయడం తప్పు. దానం ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఒక్క ధనమిస్తేనే దానం కాదు, దశ దానాలు అంటారు. అన్నింటిలోనూ గొప్పదైనది అన్నదానం. వెంటనే ఫలితమిచ్చి ప్రాణాన్ని నిలుపుతుంది. ఆ తరువాతది విద్యాదానం. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది.